నేను మీ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి విద్య ఉద్యోగ వివాహ సంతాన ఆర్థిక సంబంధమైన దోష నివారణలకు సమస్యల శాశ్వత పరిష్కారానికి సంప్రదించండి సిహెచ్ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి గారు సెల్ నంబర్ 93926190041 80961670929 గృహవాస్తు గృహ సంకుస్థాపన పెళ్లి ముహూర్తాలు పెట్టబడును జాతక దోషాల నివారణ వాస్తు దోషాల పరిష్కారం యజ్ఞములు యాగములు జరిపించబడును జ్యోతిష భవిష్యత్తు చెప్పబడును అందరికీ నమస్కారం అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సెట్టిబొత్తుల రాజబాబు గారు ఒక వినూత్నమైన ప్రత్యేకమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆ ఉద్యమం గురించి తెలుసుకునే ముందు అక్కడ కోనసీమలో ఉన్న పరిస్థితులను అక్కడ జరుగుతున్న దోపిడీని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కోనసీమ అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేది అక్కడ ఉన్న పచ్చని పంట పొలాలు కొబ్బరి చెట్లు కల్మషం లేని అక్కడ ప్రజలు ఆ మంచితనాన్ని ఆశ్రయంగా చేసుకుని అక్కడ ఉన్న సదరు చమురు కంపెనీలు అక్కడ కోనసీమ ప్రజల్ని నిత్యం మభ్యపెడుతూనే ఉన్నాయి ప్రమాదం జరిగినప్పుడల్లా అరకొర నష్టపరిహారం చెల్లించి వాళ్లను మోసం చేస్తూనే ఉన్నాయి బయటికి ఎంతో సుందరంగా కనిపించే కోనసీమ గుండెల్లో ఎవరికీ తెలియని బాధ ఆవేదన బయట ప్రపంచానికి కనపడని వినపడని ఆర్తనాదాలు ఆయా గ్రామాల్లో ఎప్పుడూ ఘోషిస్తూనే ఉంటాయి కోనసీమలోని దాదాపు 123 గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఎక్కడ పైప్ లైన్ పగులుతుందో తెలియక ఎప్పుడు విస్ఫోటనం జరుగుతుందో అనే అయోమయ పరిస్థితుల్లో దాదాపు గ్రామ ప్రజలందరూ కాలం వెళ్లదీస్తున్నారు 2014 సంవత్సరంలో జరిగిన విస్ఫోటనంలో దాదాపు 22 మంది సజీవ దహనం అయ్యారంటే అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనందరం అర్థం చేసుకోవచ్చు వీటన్నిటికీ కారణం అక్కడ ఆయిల్ మరియు గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న ఓఎన్జీసీ గెయిల్ మరియు కేన్ ఎనర్జీ లాంటి సంస్థలు ఈ సదరు కార్పొరేట్ కంపెనీలు వాళ్లకు వచ్చిన లాభాల్లో దాదాపు 2% లాభాలని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని భారతదేశం చట్టం చేయడం జరిగింది ఈ సదరు కార్పొరేట్ కంపెనీల ద్వారా కోనసీమకు ఎంత లాభం జరిగిందో మనకు తెలియదు గాని నష్టం మాత్రం నిత్యం జరుగుతూనే ఉంది అది ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఈ కంపెనీలకు సంబంధించిన భారీ వాహనాలు అక్కడ రోడ్ల మీద తిరగటం వల్ల నిత్యం అక్కడ ప్రజలు యాక్సిడెంట్లకు గురవుతూనే ఉన్నారు కోనసీమ రోడ్లన్నీ నాశనం అవుతూనే ఉన్నాయి యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి అక్కడ అరకొర నష్టపరిహారాన్ని వాళ్ళకి చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి తప్ప ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఈ కార్పొరేట్ కంపెనీలేవి చేయట్లేదు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాదాపు 200 కోట్ల రూపాయలు గతేడాది ఈ కంపెనీలు వైద్య వసతులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి అవి ఎంతవరకు నిలబెట్టుకున్నాయో కూడా మనకందరికీ తెలియని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేసిన డిమాండ్ ఏంటంటే ఈ ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఎంతవరకు ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులని ఈ కంపెనీలు అక్కడ ప్రజలకు వినియోగించాయో ఒక రిపోర్ట్ తయారు చేయవలసిందిగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది ఈ రోజున మన జనసేన పార్టీ అమలాపురం ఇన్ఛార్జ్ రాజబాబు గారు కూడా చేస్తున్న డిమాండ్ ఏంటంటే కోనసీమలో ఉన్న 14 మండల కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా కుల మతాల ప్రాంతాలకు అతీతంగా మనందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది రాజబాబు గారు ఈ ఉద్యమం చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించగానే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అధికార పార్టీ నేతలు సదరు కంపెనీలతో కుమ్మక్కయ్యి పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చి ఆయనకు రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన దీక్షను అడ్డుకోవడం జరిగింది కరోనా విలయతాండవం చేస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఈ సమయంలో జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ అయ్యుండి కూడా దాదాపు 700 ఆక్సిజన్ సిలిండర్స్ ని ప్రభుత్వ ఆసుపత్రులకు దానం చేసినప్పుడు వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఇటువంటి కార్పొరేట్ సంస్థలు ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ని వాళ్లు నిర్మించవచ్చు అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆ కంపెనీలు మీకు విధులుస్తున్న చిల్లరకి ఆశపడి కోనసీమ ప్రజల హక్కులను కోనసీమ ప్రాంత ప్రజల ప్రాణాలను మీరు పణంగా పెట్టి కంపెనీలకు ఊడిగం చేయొద్దు అమలాపురం చుట్టుపక్కల నియోజకవర్గ నాయకులందరూ పార్టీలకు అతీతంగా రాజబాబు గారితో కలిసి రావాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా కోనసీమ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలకు కూడా మేము వినవించుకునేది ఏంటంటే రాజబాబు గారితో ఈ ఉద్యమంలో మీ అందరూ భాగస్వాములు కండి ఇది ఏ ఒక్క ప్రాంతానికో ఒక్క నియోజకవర్గానికో మండలానికో చెందిన సమస్య కాదు కోనసీమ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన సమస్య ఈ సదరు కార్పొరేట్ కంపెనీలు కూడా వారికి ఎంతో సంపదని
ఆర్జించి పెడుతున్న ఈ కోనసేమను విస్మరించి ఎవరు మెప్పో పొందడానికో ఎక్కడో మెహర్బానీ చేయడానికి కేరళ కర్ణాటక అస్సాం అరుణాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులను సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆర్గనైజ్ చేస్తున్నారు అటువంటిది వీళ్ళకి ఎంతో సంపదనిస్తున్నటువంటి కోనసేమను విస్మరించడం నిజంగా శోచనీయం కోనసేమకి కంటి తుడుపు చర్యగా అక్కడక్కడ వాటర్ ప్లాంట్లను నిర్మించడం స్కిల్ ట్రైనింగ్ అని చెప్పి ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయడం తప్ప ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వీళ్ళెక్కడా చేసిన దాఖలాలు లేవు కాబట్టి ఈ చమురు కంపెనీలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కోనసీమ ప్రజలు ఆగ్రహానికి లోను కాక ముందే మీరు కోనసీమ ప్రజల గురించి ఆలోచించి కోనసీమలోని 14 మండల కేంద్రాల్లో మీరు ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించి అక్కడ ప్రజలకి మీరు ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి గాని అరకొర వసతులు కల్పించి ఇదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మాత్రం ఖచ్చితంగా కోనసీమ వాసుల కోపాన్ని ఆగ్రహాన్ని మీరు చూడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోనసీమ ప్రజలు కూడా రాజబాబు గారు చేస్తున్న ఈ ఉద్యమానికి మీ సంపూర్ణ మద్దతు పలకాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్